హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కంప్లీట్గా కారుగా బాధ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మన టెరస్ గార్డెన్లో ఎలా పెంచాలి, సో వాటికి డిసీజ్ ఏంటి, వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి అనేది కంప్లీట్గా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి, మీకు కారుగా బాధ గురించి మొత్తం అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ఒకసారి ఒక గులాబీ మొక్క గురించి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ గులాబీ మొక్కలో ఎత్వంశ్ అనేవి అందులో వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను ఫ్రెండ్స్. సో చాలామంది ఏమని అడిగారంటే కామెంట్ సెక్షన్లో మాకు ఎత్వంశ్ పంపిస్తారని అడిగారు ఫ్రెండ్స్. సో దానికి ఎత్వంశ్ మనం విత్తనాలైనా ఏవైనా పంపించవచ్చు, కానీ ఎత్వంశ్ అని పంపించేటప్పుడు చనిపోతే ఎవరికి యూజ్ ఉండదు. సో దానికోసం నేను చాలా స్టడీ చేశాను ఫ్రెండ్స్. చాలా స్టడీ చేసినప్పుడు ఒక పేపర్లో చదివాను ఎత్వంశ్ ఎలా తయారు చేసుకోవాలని. సో దానికోసం, సో ఆ పేపర్లో చదివిన విధంగానే ఇక్కడ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి ఎత్వంశ్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. సో దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అవ్వదు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీక్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. సో ఎత్వంశ్ అనేది మన టెర్రస్ గార్డెన్లో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది, ఆ పేపర్లు ఎలాగే చదివాను అలాగే చేస్తున్నా ఫ్రెండ్స్. సో రిజల్ట్ అనేది ఉంది, ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కూడా కంప్లీట్గా చూడండి, ఏ వీడియో అయినా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ గో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మన టెర్రస్ గార్డెన్లో కాకరకపోతే ఎలా వెళ్ళి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం సాయిల్ మిక్సింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సాయిల్ మిక్సింగ్ వచ్చేపాటు నేను ఏం తీసుకున్నానంటే మట్టి, కొక్కో ఫీటు, నార్మల్ కంపోస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత నుండి చూస్తున్నారు కదా, ఓన్లీ కిచెన్ వేస్ట్ అనేది ఇస్తున్నాను. సో నేను వీక్లీ వారంకి ఒకసారి కిచెన్ వేస్ట్ అనేది ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో మన కిచెన్లో వచ్చే వేస్ట్ మొత్తం ఈ విధంగా ఇచ్చేస్తాను. ఎగ్, బ్రింజలు, అలాగే ఉల్లిపాయలు, టమాటాలు మొత్తం ఫ్రెండ్స్, మన కిచెన్ వేస్ట్లు ఏదైతే ఉందో అదంతా విచ్చేస్తూ ఉంటాను. సో అలాగే దీనికి ఇది తీగజాతి కాబట్టి ఈ టైప్ ఎడల్ప్ బకెట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్. సో ఈ మాత్రం ఎడల్ప్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే దీని యొక్క వేర్లు అనేవి ఇలా వెళ్తాయి కాబట్టి. అవి వేరేవి అంటే జామ మొక్క కానీ సీతఫలం, అవైతే ఇలా డైరెక్ట్ కిందకి వెళ్తే తీగజాతి మొక్కలు వచ్చేపాటికి వేర్లు అనేవి చుట్టుపక్కల నాలుగు వైపులు వెడల్పుగానే వెళ్తాయి ఫ్రెండ్. సో ఒక ఫీట్ హైట్ ఉంటే సరిపోతుంది దీనికి. అలాగే ఫ్రెండ్స్, మన టెర్రస్ గార్డెన్లో ఏదైనా మనం పెట్టేటప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టకండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టుకోండి. సో ఈ విధంగా హైట్ కానీ లేదా అలా రాళ్ళు కానీ లేదంటే ఇలా బ్యానర్ కింద కానీ పెట్టుకోండి, ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఇది పెట్టాం కదా, ఇలా పెట్టినప్పుడు ఈ ఎక్సైజ్ వాటర్ కానీ ఈ తడి కానీ ఇదంతా ఎలాగైతే దీని మీద తయారవుతుందో అలాగే మన టెర్రస్ మీద కూడా అలాగే తయారయ్యి మన టెర్రస్ కొద్ది కొద్దిగా వాటర్ అనేది లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఐరన్ అనేది దెబ్బతింటుంది ఫ్రెండ్స్. సో అందుకనే మీరు డైరెక్ట్గా పెట్టకండి, ఇలాగ ఏదైనా హైట్లో కానీ లేదంటే అలా రాళ్ళు కానీ లేదంటే ఇలా బ్యానర్స్ కానీ కవర్స్ కింద కానీ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే దీంట్లో బీరపాదు కూడా నేను వేశాను, ఇంకో సైడ్ ఖాళీగా ఉంది కానీ. సో ఇలాంటి బకెట్లో మీరు ఎన్ని విత్తనాలు పెట్టుకోవచ్చు అంటే దాదాపుగా నాలుగు విత్తనాలు అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ దీంట్లో ఇది వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఒక ఒక తీగజాతి మొక్కల్లో రెండు కొమ్మలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ ఈ విధంగా రెండు కొమ్మలు అనేవి వస్తాయి, తర్వాత ఇంకో కొమ్మ అనేది డెవలప్ అవుద్ది లేదంటే డెవలప్ అవ్వదు. సో దీనికైతే మూడు కొమ్మలు అనేవి డెవలప్ అయినాయి. మమ్మల్కి ఏమవుతుందంటే రెండు కొమ్మ ఈ తర్వాత వచ్చిందనమాట, యాక్చువల్గా ఈ రెండు అసలైనవి ఈ రెండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రెండు కొమ్మలు ఎందుకు వస్తాయంటే ఒక కొమ్మలో మే ఫ్లవర్స్, ఒక కొమ్మలో ఫిమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. సో అందుకని మీరేం కంగారు పడకండి, మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయని. అందుకనే ఒక దాంట్లో మేల్ ఫ్లవర్స్, ఒక దాంట్లో ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి. అలా ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనకి కాయలు అనేవి బాగా కాస్తాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కొమ్మలో చూడండి, ఈ కొమ్మలో ఈ కొమ్మకు మొత్తం మేల్ ఫ్లవర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఎన్ని మేల్ ఫ్లవర్స్ ఉన్నాయో చూసారా, ఈ కొమ్మ మొత్తం మేల్ ఫ్లవర్సే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ కొమ్మ ఉంది కదా, సో ఈ కొమ్మ చూడండి,
చూడండి ఇవన్నీ కాయలు. ఈ కాయలు అనేది నేను హ్యాండ్ పాలిష్ నేను చేశాను. సో చూసారా ఇలాగ ఫీమేల్ ఫ్లవర్స్ అనే వస్తువు ఉంటాయి. ఓకేనా, ఒక కొమ్మలో ఒకనా చూడండి అలాగా. సో చూసారా ఈ కొమ్మకన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ అని వస్తాయి. సో ఈ విధంగా ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ పాలిష్ అనేది చేసుకోవాలి. లేదా మన దగ్గర ఫ్లవరింగ్ ప్లాట్స్ ఉంటే ఆటోమేటిక్గా పాలిష్ అనేది అవుతుంది. సో చూసారు కదా రెండు కొమ్మలు, ప్రతి తీగజాతి మొక్కకు కూడా రెండు కొమ్మలు అనేవి వస్తాయి. ఒక కొమ్మకేమో మేల్ ఫ్లవర్స్, ఒక కొమ్మకేమో ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. సో మేల్ ఫ్లవర్స్ వచ్చాయని మీరు కంగారు ఏం పడతాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత నుండి ఇలా సబ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో చూసారా ఈ విధంగా, ఈ విధంగా తర్వాత మన పాదు డెవలప్ అయ్యే కొలది సబ్ బ్రాంచెస్ అని వస్తాయి. సో ఈ విధంగా సబ్ బ్రాంచెస్ అని వస్తాయి. ఈ సబ్ బ్రాంచెస్కి ఈ వీటి నుండి మళ్ళీ మేల్ ఫ్లవర్ సబ్ బ్రాంచెస్ వస్తాయి, తర్వాత ఫీమేల్ ఫ్లవరింగ్ సబ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. సో ఇలాగా ఈ పాదు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను కర్రలతో పందిరేసాను. సో దీనికి ఎక్కడానికి తాళ్ళు అనేవి సహాయం తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఇది బాగా కాయాలంటే వీక్లీ వన్స్. సో చూసారు ఫ్రెండ్స్, కిచెన్ వేస్ట్ అనేది ఇవ్వండి, ఓన్లీ కిచెన్ వేస్ట్, ఇంకేమి ఇవ్వకండి. అండ్ నెక్స్ట్ దీంట్లో డిసీజ్ అనేది సామాన్యంగా ఏమి రాదు. ఒకవేళ వస్తే ఈ ఆకుముడత వస్తుంది ఫ్రెండ్స్, ఈ ఆకుముడత కూడా అంతగా ఏమి రాదు. ఓకేనా, ఈ ఆకుముడత వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా ఫ్రెండ్స్ ఆకుముడత తెగులకి ఏం చేయాలనేది. సో ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అలాగే ఇంకా మీరు ఈ కిచెన్ వేస్ట్ సరిపోతుంది, ఇంకా మీరు ఎందుకంటే కాకరకాయ పాదు కాబట్టి ఇది బాగానే కాస్తుంది, దీనికి ఎక్కువ ఏమి అవసరం లేదు. ఇంకా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏమిస్తారంటే ఎగ్ అండ్ ఆయిల్, ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి ఎగ్ అండ్ ఆయిల్ది. అది కూడా మీకు ఎవరికైనా తెలియకపోతే వీడియో చేశాను, అక్కడ నుండి చూడండి ఫ్రెండ్స్. అది కూడా అవసరం లేదు, ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటేనే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసాక ఫ్రెండ్స్ ఇదేమో మేల్ ఫ్లవర్స్, అలాగే చూసారు కదా ఇదేమో ఫీమేల్ ఫ్లవర్స్. సో ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వీటికేమో మనం హ్యాండ్ పాలిష్ అనేది చేయాలి. అదే మన గార్డెన్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో న్యాచురల్ వల్లే మనకి పాలిషన్ అని అవుద్ది, కాకపోతే కొన్ని మనం చేయాలి. సో ఈ విధంగా ఈ నాచురల్ వల్లే మనకి అవుతాయి, కాకపోతే కొన్ని మనం చేయాలి. సో ఇది మనం ఒక మేల్ ఫ్లవర్ని తీసుకుందాం, జస్ట్ ఈ మేల్ ఫ్లవర్ని, ఈ ఫీమేల్ ఫ్లవర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఈ ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ మేల్ ఫ్లవర్ని జస్ట్ ఇలా టచ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సో కలర్ కూడా చూడండి, ఇదేమో ఆరెంజ్ కలర్లో ఉంది, ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది, మీకు తేడా కూడా తెలుస్తుంది. ఇంకా లేదంటే ఇక్కడ ఎనమల కాయ అనేది ఉంటుంది కింద. సో ఈ విధంగా హ్యాండ్ పాలిష్ అనేది చేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనకి ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చినాయో అట్లన్నిటికీ హ్యాండ్ పాలిష్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్ పాలినైజ్ చేసిన తర్వాత, హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత కాయలు చూసారా ఎలా తయారైనాయో. సో ప్రతి కాయకి మనం హ్యాండ్ పాలినేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ప్రతి కాయకు కూడా హ్యాండ్ పాలిషన్ అనేది చేశాను. చేసిన తర్వాత కాయలు చూసారా ఎంత లాంగ్గా పెరుగుతున్నాయో. సో మన దగ్గర ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పాలిషన్ అనేది జరుగుతుంది. సో మన దగ్గర ఫ్లవరింగ్స్ అనేవి లేకపోతే మనం హ్యాండ్ పాలిషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చేసిన తర్వాత ఏ విధంగా చూసారా ఫ్రెండ్స్. ప్రతి కాయ కూడా చూసారా ఎంత లాంగ్ ఉందో.
సో ఇది ఫ్రెండ్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్ సో ఇది మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న కార్గా విత్తనాలు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ చెప్పే పద్ధతి అనేది నేను ఫాలో అయ్యే పద్ధతి ఫ్రెండ్స్ సో మీ అందరికి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను సో దీనికోసం ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ తీసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మీ దగ్గర ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు ఉంటే అవైనా తీసుకోండి సో తర్వాత దీనికి కింద హోల్ అనే చేయండి ఫ్రెండ్స్ సో గ్లాసులు ఉంటే గ్లాసుకి కూడా హోల్స్ అనే చేయండి హోల్స్ అనే చేసుకున్న తర్వాత ఈ టైప్లో ఈ విధంగా వీటితో కోకో ఫీట్ అయినా దింపండి ఫ్రెండ్స్ లేదు మీ దగ్గర కోకో ఫీట్ అవైలబుల్లో లేకపోతే మట్టి అయినా తీసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ విత్తనాలని ఈ చివరి కొన ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చివరి కొన అనేది ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్ లేదు మీకు డౌట్గా ఉంటే ఇలా బల్లబరుపుగైనా పెట్టేయండి సో మన దగ్గర 4 విత్తనాలు కాబట్టి 4 విత్తనాలు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ నేను కోకో ఫీట్ ఎందుకని తీసుకుంటున్నానంటే కోకో ఫీట్లో జర్మినేషన్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో అందుకని నేను కోకో ఫీట్ అని తీసుకుంటున్నాను మీకు మట్టి ఉంటే మట్టిలో ఈ విధంగానే పెట్టుకోండి మీకు ఇవి అవైలబుల్లో ఉంటే ఇవి తీసుకోండి లేదంటే మట్టి ఉంటే మట్టి తీసుకోండి సో ఇప్పుడు నేను మళ్ళీ విత్తనాలు కనిపించకుండా కోకో ఫీట్ అనేది వేసేస్తున్నాను మీరు మట్టి తీసుకుంటే మట్టి అనేది ఫిల్ చేయండి విత్తనాలు కనిపించకుండా ఈ విధంగా కోకో ఫీట్ లేదా జర్మినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత వీటికి వాటర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ జర్మినేషన్ అనేది ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ సో చూసారా జర్మినేషన్ అనేది కూడా మనం చూడవచ్చు ఈ పద్ధతిలో సో ఇక్కడ కూడా అవుతుంది సో ఇక్కడ మీరు గమనించండి అలాగే చూడండి ఈ విధంగా జర్మినేషన్ అయ్యాక మనం ఇందులో ఉండి మనం సెలెక్ట్ చేసిన పార్ట్లోకి మార్చుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత సో ఇది కూడా జర్మినేషన్ అనేది అవుతుంది చూసేసారు కదా ఫ్రెండ్స్ జర్మినేషన్ అనేది చాలా స్పీడ్గా చాలా హెల్దీగా జరుగుతుంది సో ఈ విధంగా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయిన తర్వాత మనం ఈ విత్తనం ఇది మనం ఈ పాదని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అందులోకి మార్చుకోవచ్చు సో దీనికోసం మనం ఏం చేయనవసరం లేదు సింపుల్గా ఒక సైడ్ నుండి ఇలా తీస్తే సరిపోతుంది యాజ్ టీస్గా ఆ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క అలాగ వచ్చేస్తుంది చూసేసారు ఫ్రెండ్స్ చూసారా వేర్లు అనేవి జర్మినేషన్ ఎలా అయినాయో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్ పద్ధతిలో వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏ కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంటైనర్లో వేసుకోవచ్చు సో చూసారు ఆల్రెడీ నేను ఇందులో చిక్కుడుగా బాధలైన పెట్టాను సో ఈ విధంగానే నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉంది సో ఇక్కడ మనం సింపుల్గా ఇలా జస్ట్ ఈ విధంగా చిన్న హోల్ అనేది చేసి ఈ మొక్క ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్గా ఈ విధంగా పెట్టేయండి ఇది చాలా చూసారు కదా చాలా సింపుల్గా మనం అనేది మార్చుకోవచ్చు అలాగే తర్వాత మనం కిచెన్ వేస్ట్ అనేది ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఆల్రెడీ తేమ ఉంది కాబట్టి లైట్గా వాటరింగ్ అనేది చేస్తే సరిపోతుంది ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినైతే షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ